ఇప్పుడు ఈ 3000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి ఇది కోర్టు డాక్యుమెంట్, అనుముల మహానందరెడ్డి ట్రెజరర్, ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడు చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది, మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనని ఎప్పుడు కలవనే పోతపోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ అనుముల మహానందరెడ్డి, ట్రెజరర్ ఆఫ్ మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన అనుముల మహానందరెడ్డి గారితో అనుముల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది ఇది మేము ప్రశ్నించినందుకు. ఇగోండి మేమే కాదు, ఇగోండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు గవర్నర్, సారీ ఫార్మర్ గవర్నర్ తమిళ్ సాయి గారు, వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది, ఫలానా ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. దీన్ని మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా.